వెల్కమ్ బ్యాక్ టు న్యూ లుక్. సో స్టార్ట్ చేద్దామండి. ఇందాక మూడు త్రీ టైప్స్ నేను చెప్పాను. ఒకటి మౌంటైన్ ఫోల్డ్, రెండోది వ్యాలీ ఫోల్డ్ అంటే క్రాస్ ఫోల్డ్, తర్వాత సింక్ ఫోల్డ్. ఆ మూడు ఫోల్డింగ్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా మిగిలినవన్నీ వీటి నుంచి వచ్చిన ఫోల్డింగ్సే. అయితే ఇక్కడ ఎన్ని రకాలుగా మనం ఫోల్డింగ్స్ వేయగలము, అన్ని రకాలుగా ఫోల్డింగ్స్ వేసుకోవాలి దీనికి. అంటే చూడండి, ఇక్కడ టూ టైమ్స్ ఫోల్డ్ చేశాను, అంటే థర్డ్ టైం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా. అంటే మనకి ఇక్కడ అవసరమైంది ఫోల్డింగ్ కాదు, ఈ ఫోల్డ్తో వచ్చిన పేపర్, అంటే ప్రీ క్రీజ్డ్ పేపర్, ఫోల్డింగ్ ఉన్న పేపర్. జస్ట్ ఇప్పుడు మనం చేయబోయే ఈ పేపర్ బాల్కి మనం గుర్తుంచుకోవాల్సింది ఎన్నిసార్లు ఫోల్డ్ చేయాలి అన్నది. ఒక క్రాస్ ఫోల్డ్, సేమ్ ఇందాక హాఫ్లో రెండు టూ టైమ్స్ ఎలా చేసాము ఇక్కడ కూడా అలానే ఫోల్డింగ్. అయితే ఈ ఫోల్డింగ్స్ కొంచెం గట్టిగా ఫోల్డ్ చేయాలి. ఇవన్నీ చూడండి, మనం ఎక్కడ ఫోల్డ్ని అబ్జర్వ్ చేసినా కానీ వ్యాలీ ఫోల్డ్ కానీ మౌంటైన్ ఫోల్డ్ కానీ ఏదో ఒక ఫోల్డ్ ఉంటుంది. ఇది ప్రీ క్రీజ్డ్ పేపర్. మొత్తం మనం ఇప్పుడు చేయబోయే బాల్ మొత్తం ఈ ఫోల్డింగ్ మీద ఆధారపడి ఈ ఫోల్డింగ్లోంచి. ఒక హట్ తయారైపోయింది. ఇది పిల్లలకి బుక్స్లో అంటించడానికి ఈ హట్ చాలా బాగుంటుంది, హట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా అలానే. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ చూడండి మళ్ళీ ఒకసారి. గాలికి ఎదురుగా వెళ్ళేటప్పుడు దీన్ని పెడితే ఇది రౌండ్గా తిరుగుతుంటుంది, అలాంటి ఫ్యాన్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే స్క్వేర్స్ వస్తాయి. దీన్ని నిలబెట్టి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే స్క్వేర్స్ వచ్చేస్తాయి. ఈ షేప్లో వస్తుంది మనకి పేపర్. ఒక్కొక్కదాన్ని మనం మారిస్తే ఈ షేప్లో వస్తుంది. ఇప్పుడు చివరిగా ఇంక ఇది ఈ బాల్కి ఫైనల్. ఇక్కడ వరకే మాకు అర్థమైంది అంటే ఇక్కడ దీంతో మనం బాల్ కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఫ్లవర్ షేప్ కూడా ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఒక చిన్న ఫోల్డింగ్తో మధ్యలో ఫ్లవర్ షేప్ తెచ్చుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు దీనిలా సెంటర్కి ఓపెన్ చేస్తే ఒక ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఇలాంటిది ఇంకోటి తయారు చేస్తున్నాను. ఇలా అన్ని సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలాంటివి ఒక సిక్స్ పీసెస్ తయారు చేస్తున్నాను. ఓకే, ఈ కార్నర్స్ని ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. ఇట్లాంటి ఫ్లవర్స్ మనం సిక్స్ ఫ్లవర్స్ తోటి ఒక బాల్ తయారు చేస్తాం. ఈ బాల్స్ డెకరేషన్కి చాలా బాగుంటాయి. మనం ఇంతకుముందు చేసిన బాల్స్ చూసారు కదా, అలానే దానిలోనే ఇది ఇంకొంచెం హార్డ్ లెవెల్ అన్నమాట. ఒక్కొక్క ఈ పీస్కి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా, ఫోర్ సైడ్స్ ఫోర్ పీసెస్ని నేను ఇలా జాయిన్ చేసేస్తాను. ఇట్లా ఫోర్ సైడ్స్ చేసిన తర్వాత ఈ ఫోర్ సైడ్స్ని ఇలా పైకి తీస్తున్నాను. తీసినప్పుడు ఈ టూ సైడ్స్ అని వస్తాయి. నెక్స్ట్ ఈ రెండింటికి ఈ టూ సైడ్స్ ఇలా ఫోర్ పీసెస్ని అటాచ్ చేసేస్తున్నాను. ఓకే అండి, చూస్తే ఒక బాల్ షేప్ తయారైపోయింది ఇప్పటికే. ఈ ఒక్క పీస్ని ఈ పైన చాలా. ఓకే అండి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ బాల్ హ్యాంగ్ చేస్తూ మనం తయారు చేయాలి. చిన్న చిన్న బాల్స్, కొంచెం పెద్ద బాల్స్ అట్లా సీలింగ్కి అంటిస్తే చాలా బాగుంటుంది. బాల్ హ్యాంగింగ్స్ కింద సీలింగ్ మొత్తానికి మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది.
చాలా బాగుందండి మీరు చేసిన బాల్ నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు వ్యూవర్స్ కోసం సేమ్ ఇదే టెక్నిక్ తోటి నేను ఒక బాస్కెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఓకే అండి సో చూసారు కదా నెక్స్ట్ బాస్కెట్ చూపించబోతున్నారు బిఫోర్ దట్ లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ న్యూ లుక్